కల్వకుంట్ల కుటుంబంపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటుందని ఆరోపించారు. గవర్నర్ గా తమిళిసై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై డీకే అరుణ నిప్పులు జరిగారు. కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కబడ్దార్ కేటీఆర్ ప్రధాని పేరు పలికే నైతిక హక్కు మీ ముఖాలకు లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అమిస్తాపూర్ లో ప్రధానమంత్రి మోదీ సభాస్థలిని డీకే అరుణ పరిశీలించారు. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఈ యొక్క కేసీఆర్ కుటుంబం మూఢనగనికే అవుతున్నది. ఫస్ట్ వాళ్ళని చెప్పాలి, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మూఢనగనికే వీళ్ళు సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి పోతా ఉన్నారు. వాళ్ళకి సిగ్గు లజ్జ అసలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణను దోచుకుంటున్నటువంటి కేసీఆర్ కుటుంబం, తెలంగాణను దోపిడీకి గురి చేసినటువంటి కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం, వాళ్లకు ఓటు అడిగే హక్కు ఈ తెలంగాణలోనే లేనే లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నాడంటే మీ యొక్క అవినీతి పనుల యొక్క భర్త మటనికి తెలంగాణకు వస్తున్నాడు. ఈ తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో నీతివంతమైనటువంటి పాలనను అందిస్తూ, ఈరోజు మచ్చలేనటువంటి పాలనను అందిస్తూ, తెలంగాణలో కూడా మచ్చలేనటువంటి పాలన అందించడానికి, తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి, ప్రజలకు 9 సంవత్సరాలు తెలంగాణ చేసిన అభివృద్ధిని చెప్పడానికి, భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి ఈరోజు పార్లమెంట్లోకి వస్తున్నారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. వారికి ప్రధానమంత్రి పేరు తీసుకునేటువంటి అర్హత కూడా వాళ్ళకి లేదా మొహాలకు లేదు. ఈరోజు ఏది పడితే అది మాట్లాడతారు. గవర్నర్ గారిని మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారిని మాట్లాడతారు, కేంద్ర మంత్రి మరి అసలు ఎంత అండి దురలహంకారం ఇది? ఇది దురహంకారం అనుకోవాలా లేకుంటే ఏమనుకోవాలి? ఒక గవర్నర్ గారిని పట్టుకొని, ఒక మహిళని పట్టుకొని నోటికి హద్దు పత్తు లేకుండా మీరు ఏదైతే నామినేట్ చేయమని ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు మీరు పంపిస్తారో, అవి నామినేషన్ లో వాళ్ళకి ఏదైతే నామినేషన్ కు హక్కులు వాటి డీటెయిల్స్ ఆమె కోరినందుకు మీకు ఇంత అక్కసెందుకు, ఇంత కడుపు నొప్పి ఎందుకు, ఇంత బాధ ఎందుకు? ఒక గవర్నర్ గారి మీదనే ఇంత అక్కసెళ్ళపోస్తున్నారే? ఒక దళిత ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణను మోసం చేసినటువంటి మీరు, బీసీ వర్గాలను మోసం చేసినటువంటి మీరు, తెలంగాణ లో ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క ఆశలను వమ్ము చేసి నీరు గాచినటువంటి మీరు, ఓటడిగే హక్కును కోల్పోయినటువంటి మీరు, భారతీయ జనతా పార్టీని గాని నరేంద్ర మోదీ గారిని గాని ప్రశ్నించే హక్కు గాని విమర్శించే హక్కు గాని నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏ మొహం పెట్టుకొని ఏ